ఇన్సెంటివ్ పెన్షన్కి విచ్చేసిన పెద్దలకి, ప్రొడ్యూసర్స్కి, నా అన్నలందరికీ, నా డైరెక్టర్ అన్నలందరికీ, అలాగే నేను టెన్షన్తో అసలు బర్త్డే ఉంది, ఆయన వస్తారా రారా అని ఇచ్చిన మొహాటో తెలియ మాయ మీరు ఆడియో ఫంక్షన్ రాగలుగుతారంటే డెఫినెట్గా వచ్చేస్తాను రా అన్నారు. అంటే ఆయన కమిట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీ తరఫున కమిట్మెంట్, అంటే ఫ్యామిలీ అంటే నేను ఒక్కని కాదండి, మనందరినీ ఆయన ఫ్యామిలీగా దృష్టిలో పెట్టినారు కాబట్టి ఆడియో ఫంక్షన్ వచ్చేస్తానని చెప్పి వెంటనే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, మీరు ఆడియో ఫంక్షన్ వచ్చేసి నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉంటాయండి, ఆయన నా గురువు గారు, ఆయన ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి, నాకు ఆ ప్రాబ్లమే లేదు. అండ్ మచ్ యాక్చువల్లీ TV5 ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, మిమ్మల్ని చూసిన వెంటనే క్వశ్చన్ ఏంటో మర్చిపోయి ఇంకేదో అడిగేశాను. 150th ఫిల్మ్లో మీ వెనకాల జూనియర్ యాక్టర్స్ కింద రోల్ నాకు ఒక్కటి, ఒక్క ఫ్రేమ్లో కనపడి వెళ్ళిపోతా, నాకు ఇంకేమవుతుంది, మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేశాను, మీతో కలిసి ఒక చిన్న సీన్లో నటించి నేను వెళ్ళిపోతాను, నా జీవితంలో ఇది ఒక సార్థకత వస్తుంది నాకు. నాకు నటుడిగా జన్మనిచ్చింది బొమ్మరిలు వారి సంస్థ వైవే చౌదరి గారి నుంచి అయితే, నాకు చేయి పట్టుకొని ఎదుగుతున్న ఒక కొడుకుని ఎలాగైతే చేయి పట్టుకొని నడిపిస్తారో ఒక తండ్రి, అలాగా నాకు SVC సంస్థ మొత్తం నన్ను పట్టుకుని నడిపిస్తుందని ఒక నటుడిగా. సార్ నా చేయి ఇంకా మీ చేతిలోనే ఉంది సార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు ఒక అండగా ఉన్న మా అన్నయ్య హరీష్ అన్న, ఎందుకంటే ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాకి యాక్చువల్గా వేరే వాళ్ళు ఉన్నారని, బట్ నన్ను నా టీజర్స్ కానీ నా ట్రైలర్స్ కానీ చూసి తేజ్ ఈ సినిమాకి కరెక్టు అని చెప్పేసి అన్నారు. నాకు టెన్షన్ అంటే ఆ కథ విన్న తర్వాత అంత పర్ఫార్మెన్స్ నేను చేయగలుగుతానా అని చెప్పి నాకు చిన్న భయం అండి, కానీ మొత్తం నన్ను గైడ్ చేసింది నా హరీష్ అన్న. నా స్వార్థంగా నేను నా హరీష్ అని చెప్పి నేను పిలుచుకుంటాను, నాకు ప్రాబ్లం లేదు. సో మా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ నుంచి నేను ఇట్లాంటి ఆల్బమ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మిక్కీ జే మేయర్ అంటే చాలా ప్లెజెంట్ మ్యూజిక్, సాఫ్ట్ మ్యూజిక్ అంట అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈ సినిమాలో అయితే మిక్కీ జే మేయర్ ఆన్ రెడ్ బుల్, ఆ ఎనర్జీ డ్రింక్ అంతా, ఎనర్జీ అంతా కనపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ, మా కెమెరామ్యాన్ రామ్ప్రసాద్ గారు సార్, నన్ను ఇంత అందంగా చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ హర్షిత్ గురించి ఒక రెండు మాటలు. హర్షిత్ ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, ఎంజాయ్. అండ్ మా మెగా హీరోయిన్ రెజీనా గారి గురించి రెండు మాటలు. రెజీనా తోటి నేను ఇది నా రెండో సినిమా, తను కమిట్మెంట్ కానీ భాష రాకపోయినా తను చేసిన హార్డ్ వర్క్ నేను బాగానే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ రెజీనా. జనరల్గా అందరికీ మీ రెండు కళ్ళు ఉంటాయి కదండి, రెండు కళ్ళు ఉంటాయి కదా, నాకు ఒక కన్ను కళ్యాణ్ గారు, ఒక కన్ను నాగబాబు గారు, అయితే నాకు దాని నుంచి చూపు అయితే నాకు మా మెగాస్టార్ గారు. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.
ఇది మెగా ఫ్యామిలీ వారోత్సవాల అన్న భావం కలుగుతుంది అంటే అది మీ మూలంగా కలుగుతుంది, అది మీ వల్లనే ఆ భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్లో నన్ను ఒక మాట అడిగారు, మీరు సినిమా ఇండస్ట్రీకి ఈ 8 సంవత్సరాల్లో కొంచెం దూరమైనట్లుగా భావిస్తున్నారా అని. ఈ 8 సంవత్సరాల్లో నేను సినిమాల్లో నటించకపోవచ్చు కానీ సినిమా పరిశ్రమతో మాత్రం నేను ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉన్నాను. ఇదిగో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, తేజు, బన్నీ, వరుణ్ తేజ్ వీళ్ళందరితోటి, ఈ బాయ్స్ అందరితోటి నేను సినిమా ఇండస్ట్రీతో నా అభిమానులతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీ మిస్ అవ్వడం అంటూ లేదు. కాకపోతే ఫ్యాన్స్ మధ్య ఉన్నప్పుడు ఈ యొక్క విజిల్స్, కేకలు, చప్పట్లు, కేరింతలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది కదా మన ఏరియా, ఇది కదా మన ఏరియా, ఇది కదా మన సామ్రాజ్యం, మన స్వస్థలం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది, మీ చేత శభాష్ అనిపించుకుంటుంది, అందరినీ ఆకట్టుకునే కథాంశం ఇందులో ఉంది. ఇలాంటి కథని ఎన్నుకోవడంలో దిల్ రాజు గారు అలాగే మన హరీష్ శంకర్ వాళ్ళు వాళ్ళ విఘ్నతను చూపించనిపిస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనివార్యం. దిల్ రాజు గారిని ఇందాక పొరపాటున ఆయన అడిగి అనేశారు, ముందుగా తొందరపడి చిరంజీవి గారితో నాకు నెక్స్ట్ సినిమా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సరే, డిస్ట్రిబ్యూషన్ అనేది అది చరణ్ ఆయన చూసుకుంటారు, అది వేరే విషయం. అది ఆయన కనుక అడగకుండా ఉంటే నేను అడిగేవాడిని, ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో 151, 152, 153 సినిమాలు చేసే అవకాశం నాకు ఉన్నప్పుడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ నాకు దొరకాలి, దిల్ లాంటి రాజు లాంటి ప్రొడ్యూసర్తో నేను సినిమా చేయాలి అని ఇదే స్టేజ్ మీద నేను అడగాలనుకున్నాను. నేను తను అడిగినా సరే నేను అడుగుతున్నాను, సినిమా చేస్తారా రాజు గారు నాతోటి అని చెప్పేసి. సో ముందుగా ఆయన అన్నారు కాబట్టి ఆయన మనసులో మాట నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్, నిజంగా చెప్తున్నాను, ఎంత లేదురా సరే, ఎంత తమ్ముడు యాక్ట్ చేసిన సినిమా, గబ్బర్ సింగ్ చూసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఓ బెస్ట్ సినిమా, అద్భుతమైన సినిమా హరీష్ శంకర్ అందించాడు అని నేను చాలా ఆనందపడ్డాను. కానీ నాలో కూడా ఒక నటుడు ఉంటాడు, నాలో కూడా ఆ నటుడికి కొంచెం స్వార్థం ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా కదా నాకు పడాలి, ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి, అసలు దొరుకుంటే కనుక అసలు చించి పడేసేవాడిని అరే అని. సో ఏమైనా సరే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఆ సినిమాకి, గబ్బర్ సింగ్ నేను పెద్ద ఫ్యాన్, నేను అభిమాని. ప్రతి ఎక్కడ ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది ఎక్కడ ఏ ఫ్రేమ్లో కూడా కొరవడకుండా వాళ్ళు అత్యద్భుతంగా వచ్చింది అంటే కనుక దానికి 100% మాతృక ఉన్నా సరే. ఒరిజినల్ సినిమా చూశాను కానీ దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదు. అక్కడ నవ్వటం అనేది ఎక్కడ ఉండిందో కానీ ఇది ప్రతి ఫ్రేమ్లోనూ నవ్వుకుంటూ వావ్ అనిపించి ఇంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీలో 1 సినిమాగా ఉండిపోయిందంటే కనుక ఆ టైంకి అది హరీష్ శంకర్ ప్రతి ఫ్రేమ్లోనూ తను తీసుకున్న శ్రద్ధాశక్తులు. ఆ రకంగా హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ నిజంగా నాకు భవిష్యత్తు రావాలి. ఇది సభాముఖంగా అంటున్న మాట కాదు, ఆ రోజున ఏర్పడినటువంటి నా అభిప్రాయం. మళ్ళీ ఇమ్మీడియట్గా 150th సినిమాకి ఇంకా డైరెక్టర్ ఎవరు ఇంకా ఫిక్స్ కాలేదు, ఫ్రీజ్ కాలేదు, ఎవరూ తొందరపడద్దు. ఇందాక అన్నట్టుగా చీటీలు వేసి తీయండి అనయ్య, అందులో ఎవరు వచ్చినా సరే అని అన్నారు మీరు. కాబట్టి ఎవరు మంచి కథతోటి వస్తారో ఇస్తారో మనందరం ఏం, ఇక్కడ ఉన్నటువంటి 50 మంది ప్రేక్షక అభిమానుల్ని అలరించే దిశగా వాళ్ళ చేత క్లాప్స్,
చప్పట్లు కేకలు కేరింతలు ఆద్యంతం కొట్టించులే దిశగా ఒక స్క్రిప్ట్ ఇవ్వండి. నేను సభాముఖంగా అడుగుతున్నాను, నేను రెడీగా ఉన్నాను. హరీష్ అలాంటి స్క్రిప్ట్తో వస్తారంటే అది నీ పరమే అవ్వచ్చు. ప్రతి యంగ్ డైరెక్టర్స్కి నేను తయారై ఉన్నాను, మీరు తయారు చేసుకురండి అని మాత్రం అడుగుతున్నాను. మీకు ఈ మేయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నేను ఆయన పాటలు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ తర్వాత మొన్న మొన్న వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న ముకుంద, ఈ సినిమాతో దానికి బీట్ కూడా యాడ్ చేసి బీట్ జోడించి ఈ సాంగ్స్ని ఎంత ఉత్సాహంగా చేశారంటే ఖచ్చితంగా టీం అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. తేజు రామ్ చరణ్ తర్వాత తేజు, వీడు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగాడు. ఎందుకంటే మా నాది మా చెల్లెలు విజయ ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి చెన్నైలో. వీడు చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉండేవాడు. బహుశా ఇంట్లో ఎక్కువ కాలం నా ఊళ్ళో ఎక్కువ కాలం పెరిగాడు కాబట్టి వీడికి ఆ మేకప్ వాసన చిన్నప్పటి నుంచి వంట పట్టింది. కాబట్టి వేరే ఏదైనా చదువుకుంటారా, వేరే రకంగా జీవితంలో అభివృద్ధిలోకి వస్తారా, వేరే వ్యాపారం వేరే వ్యాపకం ఏమైనా చూసుకుంటారంటే ఏమి లేదు. ఈ సినిమాయే, ఈ సినిమా ఆకర్షణలో వచ్చాడు. సినిమా ఆకర్షణ లోనై రావటం ఒక ఎత్తు, మొదటి అవకాశం రావటం మరొక ఎత్తు, రెడీమేడ్ ఫ్యాన్స్ను పొందడం అన్నది అదొక వైపు. కానీ ఎవరైనా సరే నిలదొక్కుకోవాలి, ఇండస్ట్రీలో శభాషనిపించుకోవాలి, రెండు మూడు సినిమాల తర్వాత కూడా ఇంకా ఇదే రకంగా ముందుకు సాగాలి అంటే కనుక తన స్వయం కృషి కావాలి, తను కష్టపడాలి, తన ఏమిటో నిరూపించుకోవాలి. చాలాసార్లు అనిపిస్తుంటుంది మెగా ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ చిరంజీవి నుంచి, అన్నయ్య నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి మనకి ఎవరైనా వస్తున్నారంటే మన సొంత మనుషులు అన్న భావంతో, మన సొంత తమ్ముళ్ళు అనే భావంతో మీరందరూ ఆదరించడం చూస్తుంటే నిజంగా ఎన్ని సభల్లో ఎన్నిసార్లు నేను చెప్పుకున్నా సరే నాకు తరగనటువంటి భావం ఇది. మరీ మరీ చెప్పుకోవాలనేటువంటి కోరిక. సో ఈ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీరు చూపించే స్పందనకు, మీరు చూపించే ప్రేమకు, మీరు అందిస్తున్న ఆశీస్సులకు సర్వదా కృతజ్ఞమై ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. బర్త్డే అనేది ఒకరోజు జరుగుతుంది, కానీ అభిమానుల కోసం ఒకరోజు, మా కుటుంబ సభ్యులు స్నేహితుల కోసంగా మరొక రోజు, దిల్ రాజ్ గారు ఆ యూనిట్ సభ్యులందరూ వాళ్ళ అభిమానం కొద్దీ మరొక రోజు నా బర్త్డే కేకు కట్ చేయించి నాకు ఆనందం ఇచ్చినందుకు ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యూనిట్ సభ్యులందరికీ కూడా.